నమస్తే అండి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. ఇవాళ రైతు సమస్యల గురించి మాట్లాడతారనుకున్నాం కానీ మాట్లాడలేదు. దాంతో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారిని సస్పెండ్ చేయడం కూడా మనం చూసాం. దీన్ని బట్టి మీరు ఏమంటారు? ఇవాళ రోజుల్లో పరిపాలన ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా ఉందంటే, ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉండాల్సిన ఆయన ప్రతిపక్ష నాయకుడు అట్లా కూడా పరిపాలన చేయట్లేదు. రాష్ట్రంలో సమస్యలన్నీ గాలికి వదిలేశాడు. ఇవాళ మాది రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి రైతు బంధు పథకాలు పెడతామని చెప్పి ఆయన మాటల్లో ఉన్నంత పనితనం చేతల్లో మాకు కనిపించట్లేదు. ఇవాళ వరదలు వచ్చి ఇట్లా తుఫాన్లు వచ్చి పంటలన్నీ నష్టపోతే రైతులకు నష్టపరిహారం అడిగినందుకు ఇవాళ ప్రతిపక్ష నాయకుడిని సస్పెండ్ చేశారు, ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు. ఎందుకండి ఇంత కర్మ ఎందుకు పట్టించారు ఆంధ్రప్రదేశ్కి? ఒక పక్క చూస్తే మేము అమరావతి రైతుల్ని 11 నెలల నుంచి ఇలా రోడ్ల మీద పడేసి మేము తింటున్నామో తినట్లేదో నిద్రపోతున్నామో లేదో కూడా, మా పిల్లల భవిష్యత్తులు ఏమవుతాయో అని ప్రశ్నార్థకంలో ఉన్నాము, గుండెల నిండా బాధతో పడుకుంటున్నాము. అలాంటి మరి రైతులు రైతు పక్షపాతి ప్రభుత్వం అని మీది ఏ రకంగా అనుకోవాలి? రైతుల్ని ఎక్కడ చూసినా మీరు హింస పెడుతున్నారు. ఎక్కడ చూస్తున్నాం మనం, కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చింది హర్యానా రైతుల్ని, పంజాబ్ రైతుల్ని చూసి. అట్లా మేము చేయట్లేదన్న, హింసాత్మకంగా మేము శాంతియుతంగా చేస్తున్నాం. కాబట్టి 11 నెలల నుంచి కూడా మీ ఆటలు ఇలా సాగుతున్నాయి. మేము కూడా ఏదో ఒక రోజు నేర్చుకుంటాము, ఏదో ఒక రోజు అనేది వస్తుంది. ప్రతివాడికి ఒక రోజు వస్తుంది అన్నట్టు మాకు కూడా వస్తుంది తిరగబడే రోజు. ఆ రోజు మీ ప్రభుత్వాలు తలకిందులు అయిపోక తప్పదు. అదే ఆ రోజు అప్పటి వరకు తెచ్చుకోవద్దు మీరు. మీ మూడు రాజధానుల వల్ల మీకు మీ వ్యక్తిగత ప్రయోజనం ఏమైనా ఉందేమో కానీ మీరు చెప్పే రాష్ట్రానికి ప్రయోజనం ఏమీ ఉండదు. మీరు చెప్పినట్టు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అమరావతి రైతుల కడుపు కొట్టి, అమరావతి రైతు ఉన్న పిల్ల పొలాలు ఇచ్చిన రైతుల పిల్లల భవిష్యత్తులతో ఆడుకొని మరీ మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయక్కర్లేదు. అమరావతిని అభివృద్ధి చేయండి, రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. ఈ విషయం అక్షరం ముక్క తెలియని అక్షరం ముక్క చదువుకొని ప్రతివాడికి అర్థమవుతుంది. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి 151 సీట్లు గెలుచుకున్న మీకెందుకు అర్థం కావట్లేదో మాకు తెలియట్లేదు. ఈరోజు అమరావతి రైతులకు మేము న్యాయం చేస్తాం, అక్కడ ధర్నా చేస్తుంది రైతులు కాదు అని చెప్తున్నారు. మరి మీరెందుకు ఈరోజు అమరావతికి ఎలా వెళ్ళారు, మీరు అసెంబ్లీకి ఎట్లా వెళ్ళారో ఆలోచించుకోండి. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి ఎలా వెళ్ళాడు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు అసెంబ్లీకి ఎలా వెళ్ళారో మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, మీకే తెలిసిపోద్ది. మీరు వేల మంది పోలీసుల పహారా మధ్యలో, బందోబస్తు మధ్యలో మమ్మల్ని కనీసం మా ఇళ్లలోంచి కూడా బయటికి రానివ్వకుండా వలలు అడ్డం పెట్టించి, పోలీసులతో బ్యారికేడ్లు అడ్డం పెట్టించుకొని మీరు వెళ్ళారు. ప్రతిపక్ష నాయకుడు ధైర్యంగా వచ్చాడు, ఊరు ఊర్లో ఆగుతూ వెళ్ళాడు, అందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు. అది ఏదైనా ప్రజానేత అంటే అలా ఉండాలి. కానీ చేసేవన్నీ ఇట్లా ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేసి నన్ను నేను కాపాడుకుంటాను, నా ఈగో సాటిస్ఫై చేసుకుంటాను అనేటట్టు మీ పరిపాలన సాగిస్తే అది మీకే చెడ్డ పేరు వస్తుంది. మీ నాన్నగారిలాగా ప్రజల హృదయాల్లో మిగిలిపోతాను, 30 సంవత్సరాలు సీఎంగా ఉంటాను, ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టుకునేటట్టు చేస్తాను అంటున్నారు. ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకోవడం కాదు కదా, రోడ్డు మీద మీ ఫోటో కనపడిన పేడలతో కొట్టే రోజు ఇవాళే వచ్చేసింది 1.5 సంవత్సరాలకే. కాబట్టి ఇక్కడి నుంచైనా సరే మీకు ఇంకా సమయం మించిపోలేదు, ఇంకా చాలా మీ ఫ్యూచరు ఉంది, ముఖ్యమంత్రి గారికి రాజకీయ భవిష్యత్తు ఉంది, ఇంకా భవిష్యత్తు ఉంది. కాబట్టి మీ పరిపాలన మార్చుకోండి, ప్రజల మనసుల్ని గెలుచుకోండి. పాదయాత్రలో చెప్పినట్టు ముద్దులు పెట్టినంత సులువు కాదు రాష్ట్రాన్ని పరిపాలించడం అంటే. ఏదో చెప్పేశారు మాటలు ఇచ్చేసాం అని కాకుండా పోనీ మీరు రైతులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, న్యాయం చేయకపోయినా పర్వాలేదు, అన్యాయం మాత్రం చేయొద్దు. మీకు ఇట్లా మూడు రాజధానుల ప్రకటన వల్ల ఇప్పటి వరకు రాష్ట్రానికి ఒరిగిందేంటో చెప్పండి. మీరు ప్రకటన చేసి కూడా 11 నెలలు అయింది. ఈ 11 నెలల్లో అమరావతిలో ఒక ఇటుక పెట్టారా, ఒక్క కంపెనీ తెస్తామని మాకు భరోసా ఇచ్చారా, అసలు ఏం కావాలి, మీ డిమాండ్ ఏంటి పోనీ అని మమ్మల్ని అడిగారా? అది లేదు. ప్రకటన చేసిన తర్వాత అయినా సరే మీకు ఇలా న్యాయం చేస్తాము, మా పొలాలు తీసుకున్నప్పుడు ఏం చెప్పి తీసుకున్నారో అది ఎలాగో గాలికి వదిలేశారు. కానీ ఇప్పుడు మీరు మూడు రాజధానులన్నీ ప్రకటన చేసిన తర్వాత మరి అమరావతి రైతులకు మాకు ఇచ్చిన అగ్రిమెంట్ల సంగతి ఏంటి? మా పొలాలకు తీసుకున్నప్పుడు ఒక అగ్రిమెంట్ ఇచ్చారు, రైతులకి సిఆర్డిఏకి మధ్యలో ఒక ఒప్పందం ఉంది, ఆ ఒప్పందాన్ని ఏం చేస్తారు? అది మాకు ఎలాంటి న్యాయం చేస్తారనేది
ముందుకొచ్చి చెప్పక్కర్లా, కనీసం మీడియా ముఖంగా చెప్పారా, ఒక ప్రకటన ఇచ్చారా, ఒక స్టేట్మెంట్ ఇచ్చారా, ఏది చెప్పకుండా? అంటే ఏంటి, వాళ్ళే నేను అడిగితే ఇవ్వలేదు కదా భూములు, నేను ఎందుకు వాళ్ళకి న్యాయం చేయాలి అనుకుంటున్నారా? ఈ మీ మాటలు నమ్మి ఎక్కడైనా మీరు సాధించింది ఏంటో తెలుసా? ఈ మా అమరావతి రైతుల ఈ ఉద్యమాన్ని అనుసరించి ఎక్కడా కూడా మీ ప్రభుత్వ అవసరాలకైనా సరే ఒక్క సెంటుకు భూమి కూడా మేము ఇవ్వమంటున్నారు. అది మీరు సాధించిన ఘనత. మీరు క్యాబినెట్ మీటింగులు పెట్టేది కూడా ఈ అమరావతిలో ఇంకేమన్నా మిగిలిన కంపెనీలు ఉంటే వాటిని కూడా ఎలగొట్టడానికే క్యాబినెట్ మీటింగులు పెట్టుకుంటున్నారు. అంతే తప్ప మీరు ప్రజా ప్రయోజనాల కోసమో, ప్రజా అవసరాల కోసమో, ప్రజా సంక్షేమం కోసమో మీరు క్యాబినెట్ మీటింగులు పెట్టట్లేదు. అది ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇంకా తొందరలోనే మీ ప్రభుత్వం కూలిపోవడానికి రెడీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. దయచేసి ఇంకా ఆంధ్రప్రదేశ్ నాశనం చేయొద్దు. మీ ఇగోలు పక్కన పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. జై అమరావతి. ఆయన 11 నెలలుగా ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఇదే రోడ్లో వెళ్తూనే ఉన్నారు అసెంబ్లీకి. కానీ ఎప్పుడు మీరు ఇక్కడ దీక్షలు చేస్తున్నా కానీ ఇక్కడ ఆగి అసలు మీ సమస్య ఏంటని ఎందుకని అడగలేకపోతున్నారు? ఒక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా వాళ్ళకి తెలుసండి, రైతులకు అన్యాయం చేశాము. ఈ 3 రాజధానుల ప్రకటన అనేది ఖచ్చితంగా రైతుల్ని బతికుండగానే చంపేసిన స్టేట్మెంట్. అది అలాంటి స్టేట్మెంట్ మనం చేశాము అని చెప్పి మాకు మొహం చూపించుకోలేకే ఆయన ఇలా ఆగకుండా వెళ్తున్నారు. మరి మాకు అన్యాయం చేశాడని తెలుసు కాబట్టి, ఆ భయం ఆయనకు ఉంది కాబట్టి ఇలా వేల మంది పోలీసులను కాపలా పెట్టుకొని ముఖ్యమంత్రి అసెంబ్లీకి వెళ్ళే అరగంట ముందు అరగంట తర్వాత మేము ఎవ్వరం ఇళ్లలోంచి బయటికి రాకూడదు. కనీసం చిన్నపిల్లలకు పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికైనా షాపులతో సహా క్లోజ్ చేపించేస్తారు ఈ మందడం గ్రామంలో. ముఖ్యమంత్రి వెళ్ళే దారిలో ఏ షాపు ఉండకూడదు, ఎవరూ బయటికి రాకూడదు. ఒకవేళ బయటకు వచ్చినా వలలు పట్టుకొని నుంచుంటారు పోలీసులు. ఎవరు రాళ్ళు విసరకూడదంట. ఆయన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో వెళ్తున్నాడు, ఏ ఆటోలో వెళ్తున్నాడో, బైక్ మీద వెళ్తున్నాడో అన్నంత అభద్రతా భావంలో ఉన్నారు ముఖ్యమంత్రి. రైతులకు చేసిన అన్యాయం ఆయనకు తెలుసు కాబట్టి అభద్రతా భావం వచ్చింది, దాంట్లో నుంచే భయం వచ్చింది. దాని కారణమే ఇంతమంది వేల మంది పోలీసులు, సెక్యూరిటీలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.